తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 124వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రజక సంఘం మండల నాయకులు టిఆర్ఎస్ మండల బీసీసెల్ ప్రధాన కార్యదర్శి దీటిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సాయిలు, అంజయ్య, లింగాల మల్లేశం, శంకర్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు భువనగిరి శ్రీనివాస్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటూ, అలాగే ఈ బెజ్జంకి మండల కేంద్రంలో మా రజకుల ముద్దుబిడ్డ అయినటువంటి చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని మన మండల కేంద్రంలో విగ్రహం ప్రతిష్ఠించాల్సిందిగా గవర్నమెంట్ మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. బెజ్జంకి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చాకలి ఐలమ్మ గారి 124వ జయంతి నిర్వహించడం జరిగింది. చాకలి ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అసలు బాసిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు. ఈ చాకలి ఐలమ్మ గారు భూమి కోసం, భక్తి కోసం, సాయుధ విముక్తి కోసం పోరాడిన ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే ఆమె చాకలి ఐలమ్మ గారు. అలాంటి వారిని రజకులు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు సమాజంలో ఎంతో గొప్పగా పేరు తీసుకోవాలని కోరుతూ